రాష్ట్రంలో పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు అలాగే కరెంట్ బిల్లులు తక్షణమే తగ్గించాలని ఎమ్మిగనూర్ జనసేన నాయకులు చెల్ల వరుణ్ ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్ల వరుణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్యుడి నెత్తిన గుది భారం మోపుతున్నట్టుగా అన్ని ఛార్జీలను ఒకేసారి పెంచేసి ప్రభుత్వం చోద్యం చూస్తుందని, అసలే నిత్యావసర ధరలు ఒక పక్కన మండిపోతుంటే మరల బస్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎలా జీవిస్తాడు, తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలన కేవలం తన నాయకుల కోసం, తనకే కావలసిన వారి కోసమే కానీ సామాన్యుల కోసం మాత్రం ఖచ్చితంగా కాదని ఎద్దేవా చేశారు. అపరిపక్వత ఆలోచనలతో నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఎవరినైతే విస్మరించి వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో వారి చేతుల్లోనే, అంటే సామాన్యుల చేతుల్లోనే మీ ఓటమి ఉండబోతుంది అని వైఎస్ఆర్సీపీ పార్టీకి రాబోయే కాలం అంత గడ్డు కాలమేనని వ్యాఖ్యానించారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు కానీ నిత్యవసర ధరలు కానీ అలాగే ఆర్టీసీ ధరలు కానీ పెరుగుతుంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బాధుడు ఏముండదని చెప్పేసి నేను విన్నాను, నేను చూశాను, నేను మీకు అండగా నిలబడతానని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇప్పటికీ రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. సిగ్గు లేకుండా నిసిగ్గుగా వాళ్ళు చెప్పుకునే మాట ఏంటంటే 750 కోట్ల ఆర్టీసీకి నష్టం వచ్చింది కాబట్టి, ఈ కరోనా వల్ల డీజిల్ పెరిగింది కాబట్టి తప్పని పరిస్థితిగా ప్రజల మీద ఈ రేట్లు పెంచుతున్నామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు ఈ సీఎం. అంటే మీకు ఆర్టీసీకి వచ్చింది కాబట్టి, నష్టం వచ్చింది కాబట్టి, కరోనా వల్ల డీజిల్ రేట్లు పెరిగింది కాబట్టి ప్రజల మీద మీరు భారం మోస్తారా? ప్రజలకు మీరు ఏమిచ్చారు? ఏ ప్రజలు కరోనా వల్ల ఇబ్బంది పడలేదా? ఈరోజు నిత్యావసర రేట్లు పెరిగాయి, నూనె పెరిగింది, అన్నీ పెరిగినాయి, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, అన్నీ పెరిగినాయి, గ్యాస్ చివరికి గ్యాస్ పండగ కూడా పెరిగింది. మరి అలాంటప్పుడు ప్రజలకు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే మాకు నష్టం వచ్చింది కాబట్టి, ఆర్టీసీకి నష్టం వచ్చింది కాబట్టి మేము ధరలు పెంచుతున్నామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు ఈ సీఎం. ఒకటే మాట చెప్తున్నాం, కానీ బయటకు వచ్చి మాట్లాడితే జనసేన నాయకుల మీద అక్రమాన్ని కేసులు పెట్టడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అక్కడితో నాకుండా ఇంకొకడుగు ముందుకేసి వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిక, నీకు ఏమైనా మాట్లాడితే పొత్తుల గురించి మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి పొత్తులు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పోటీ చేస్తాడు, అయ్యా మేము సొంతంగా పోటీ చేసేయండి, చేయకపోతే ఏంటి?